రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ప్రజెంట్ మనం ఖమ్మం జిల్లా ముదిగొండల మండలం కానీ ముదిగొండల మండలం చిరుమర్రి గాలం అయితే రావడం జరిగింది. మనతో పాటు ఉన్న రైతు ఈ సంవత్సరం ఒక 3 ఎకరాలు అయితే మిరప తోట సాగు చేయడం జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ ఒకసారి ఫీల్డ్ మొత్తం చూపించు, ఒకసారి ఫీల్డ్ చూపించు, ఒకసారి ఫీల్డ్ మొత్తం కూడా. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది తోట వేసుకునేది, నాటుకొని తోట నాటుకొని ఎన్ని రోజులు అవుతుంది? 60-65 రోజులు అవుతుంది. ఒక 60 నుంచి 65 రోజులు అయితే అవుతుంది. సో ఇప్పటి వరకు ఇందులో ఎన్ని స్ప్రేయింగ్స్ చేసావు దీంట్లో? 4 స్ప్రేయింగ్స్ 60 రోజులు తోటలో 4 స్ప్రేయింగ్స్ అంటే నువ్వు 10 రోజుల కోసం స్ప్రేయింగ్ చేస్తా ఉన్నావు? అంతే, వారం 10-12 రోజులు. అంటే నువ్వు 4 స్ప్రేయింగ్స్ చేసిన తోట ఏ విధంగా వచ్చింది అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. కాంప్లెక్స్ ఎన్ని సార్లు పెట్టిన ఇందులో? కాంప్లెక్స్ 3 సార్లు వేసాం. 3 సార్లు కాంప్లెక్స్ పెట్టు. ఏమేమి పెట్టినావు? 14-35 ఒకసారి, 24-24 ఒకసారి, 3-19 ఒకసారి, 3-19 దమ్ములు డిఏపి దమ్ములు వేసుకుంటే 4 సార్లు వేసుకున్నా. సరే, ఇప్పుడు దగ్గర 65 రోజులు అంటే తోట మొత్తం కూడా కమ్ముకుపోయింది. మా ఎక్సలెంట్ అయితే రావడం లేదు. 35 ఇంచులు వచ్చి పెట్టా. 35 ఇంచులు కూడా 28 ఇంచులు వచ్చి సమానంగా బిర్రైంది. మొత్తం బిర్రైంది అంటే 28 ఇంచులు పెట్టినప్పుడు తోటలు ఎట్లా ఉన్నాయో, నీది 35 పెట్టినా కానీ ఆ విధంగా అయితే వచ్చింది. హైట్ కూడా మంచి హైట్ పెరిగింది. హైట్ పెరిగింది. మెయిన్ ఏంటంటే దీనికి బొబ్బర్ చెట్టు అనేది లేదు. బొబ్బర్ అసలు లేదు. బొబ్బర్ అనేది లేదు. కొమ్మకులుడు అనేది లేదు. కొమ్మకులుడు విపరీతంగా ఉంది. ప్రాబ్లం కొమ్మకులుడు లేదు. కొన్ని కొన్ని తోటలో చెప్పే రోగాలకి దీంట్లో సంబంధమే లేదు. అంటే ఇప్పుడు కొమ్మకులుడు అనుకుంటాం, తర్వాత ఇప్పుడు వచ్చేది ఏంటంటే పండాకు. ఒకటి పండాకు ఆడ చూసినా కనపడట్లేదు మళ్ళీ మనకి దీంట్లో. పండాకు ఎరుపులు ఇటువంటి రోగాలు అయితే ఏం లేవు. ఉన్నవారికి తోట నీట్గా ఉంది. మళ్ళీ అందులో చేసింది కూడా తక్కువ స్ప్రే, చాలా తక్కువ. అయితే ఆస్కార్ 909 అని చెప్పేసి మనం కొంతమంది రైతులకి అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫీల్డ్ ఎట్లుందని చెప్పేసి మనము చూడడానికి అయితే రావడం జరిగింది. ఎక్కడ కూడా తక్కువ స్ప్రేయింగ్ చేసిండు, కింద కాంప్లెక్స్ తక్కువ పెట్టినా కానీ 35 ఇంచుల అచ్చు కూడా మొత్తం కూడా కమ్మకపోయింది. సో కాప్ సెట్టింగ్ జరుగుతూ ఉంది. దీన్ని మనం ఒకసారి రివ్యూగా ఇప్పుడే ప్రజెంట్ చూడడానికి వచ్చాం, రైతులకు కూడా పరిచయం చేద్దాం అనుకున్నాం. సో అన్న రోజు రా తోట చూద్దాం రా బాగా వస్తుంది అని చెప్పి అన్న కానీ సరే ఒక పొజిషన్కి వచ్చాక మనం చూసి చూపిస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో మనం అయితే రాలేదు. కానీ అన్న అడగడంతో వచ్చాం. సో ఇందులో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నిటికి కూడా మనం స్ప్రేయింగ్స్ సలహాలు ఇచ్చి ఖచ్చితంగా ఒక నెల తర్వాత దీన్ని కాప్ సెట్టింగ్ కానీ అన్ని రకాలు కూడా మనం రైతులకు చూపించే ప్రయత్నం చేద్దాం. సార్ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో? ఏంటి ఏం లేదు కానీ గడ్డుపోతుంది లైట్గా. గడ్డుపోతుంది అంటే దానికి ఏం చేస్తారంటే మార్షల్ స్ప్రే చేసుకోండి. లయోనిస్ కూడా దొరుకుతుంది మనకి, పారిజాత కంపెనీ వాళ్ళది, అదొకసారి స్ప్రేయింగ్ చేసుకోండి. మనకి గడ్డుపోత ప్రాబ్లం పోతే ఆ పూతలు కొంచెం లైట్ పురుగు కనబడతా పురుగుంది లోపల. సో అది మనకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటే నాకు ఏం లేదు. మొత్తానికి అయితే ఆస్కార్ అనేది ఎట్లా అనిపించింది? ఆస్కార్ రిజల్ట్ బాగుంది. నేను ఇచ్చినందుకు అంటే కాప్ షిఫ్టింగ్ వరకు పోలేదు కానీ ఇప్పటి వరకు అయితే గ్రోతింగ్ ఏ రోజు ఆ రోజు గ్రోతింగ్ వస్తుంది. తోట నీట్ ఉంది. తోట అయితే నీట్ కనిపించింది. స్ప్రేయింగ్స్ తక్కువ, కింద కాంప్లెక్స్ తక్కువ, అయినా కానీ తోటలో ఎదుగుదలలో లోపం లేదు. దాంతో పాటుగా మనకి ప్రాబ్లమ్స్ మెయిన్ గా గొప్ప అనేది ఇంతవరకు ఇందులో లేదు. ఏ తోట కొమ్మకులుడు కూడా లేదు ఇందులో. సరే వాస్తవంగా కొమ్మకులుడికి దీనికి సంబంధం లేకపోయినా కొన్ని రకాల ఇత్తనాలు తట్టుకుంటే అన్న కాన్సెప్ట్ లో రైతులు కూడా ఉంటా ఉంటారు. సో ప్రజెంట్ అయితే ఈ తోట అయితే నీటికైతే ఉండడం జరిగింది. 3 ఎకరాలు అంటే మొత్తం ఎంత? 4 ఎకరాలు బిట్టుకు మొత్తం జరిపింది. 4 ఎకరాలకి మీరు ఇచ్చిన దానికి 4 ఎకరాలకి బరాబర్గా వచ్చింది. బరాబర్గా వచ్చింది. ఓన్లీ 2000 మొక్క తక్కువైంది. ఆ మూలకి ఆ మూలకి వేసిన ఇప్పుడు ఒకసారి అడి చూపించు. ఆ యాప్ చెట్టు దగ్గర నుంచి చూసుకున్నా గానీ ఇటు మళ్ళా ఈ చివర ట్రాన్స్ఫార్మర్ దాకా కూడా ఆ చివరి ట్రాన్స్ఫార్మర్ చూపించు. ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా ఎక్కడ కూడా తోట డౌన్ ఉంది. ఒక దగ్గర హైట్ పెరిగింది, ఒక దగ్గర తక్కువ లేదు. మిర్చిలో మొత్తం మీద కూడా ఒక 20-30 గుబ్బ చెట్టు కూడా దొరకదు. మొత్తం మీద కూడా 4 ఎకరాల బిట్లో 20-30 చెట్లు కూడా దొరకదు. అసలు రైతులు వేసుకోదగ్గ విత్తనమా అని మనం ఇంకా బాగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి అని అనుకుంటే దీన్ని ఖచ్చితంగా మనం మళ్ళీ ఒకసారి 90 నుంచి 100 రోజుల మధ్యలో ఒకసారి మొదటి కాప్ సెట్టింగ్ కాప్ కటింగ్ జరిగే టైంలో ఒకసారి మళ్ళీ తోటను విజిట్ చేద్దాం. ఎవరైనా రైతులు కూడా ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది ప్రజెంట్ ఆస్కార్ 909 విత్తనానికి సంబంధించిన రివ్యూ. స్ప్రేయింగ్స్ ఏమేమి చేసావు మధ్యలో? ఈ లాస్ట్ స్ప్రేయింగ్స్ ఏం చేసావు? లాస్ట్ స్ప్రేయింగ్ కొంచెం గట్టిగా చెప్పు. ఎఫ్డి కొట్టావు. ఎఫ్డితో పాటు కాపర్ కొట్టావు. కాపర్ కొట్టావు. బ్లూ కాపర్ అయితే బ్లూ కాపర్ ఎఫ్డితో. నీకు అసలు ఇందులో నాకు కొమ్మకూలన ప్రాబ్లం లేదు. చాలా మంది రైతులు రోజు మనకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చే దాంట్లో కూడా చూసుకుంటే చాలా వరకు కూడా తోటలు కొమ్మలు ఎంత జడ్డలు పోయిన పరిస్థితి మనం చూసాం ప్రజెంట్ వచ్చే దాంట్లో కూడా. మీకు అవతల చిన్న వీడియో పెడతా చూడండి. సో ప్రజెంట్ ఇందులో ఏం లేదు,
కొట్టిన స్ప్రేయింగ్ కూడా 14 inch సింజెంటా కంపెనీ వాళ్ళు, దాంతో పాటుగా బ్లూ కాపర్ కొట్టాడు. మొత్తానికైతే ప్రజెంట్ తోట అయితే బాగుంది. ఇంకొస్తే సమాచారాన్ని మనం రాబోయే రోజులు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇంత తోట బాగా చేసిన రైతుకి దాంతో పాటు ఇత్తనం ఎంత దమ్ము ఉంటుందో, దాంతో పాటుగా రైతు కష్టాల్లో కూడా అదే విధమైన దమ్ము ఉంటుంది. సో కింద సాయిల్ ఏంటిది, ఇది భూమి క్వాలిటీ ఏంటిది? ఎర్రచెక్క నేల బలమైంది కొంచెం. ఇంత ముందు ఏం వేసారు దీంట్లో? అంటే బలం ఏమి ఉండదు దీంట్లో, పత్తి మొక్కజొన్న 2 కార్లు 2-3 సంవత్సరాలు బట్టి వేసుకుంటూ వస్తున్నాం కదా. ఇంకంత రిజల్ట్ ఏమి ఏం పొలం అయితే కాదు, ఇది మొక్కజొన్న పండిన పొలం అయితే కాదు. మొక్కజొన్న ఏం చేయాలి, బలం ఉంటాయి, మొక్కజొన్న వేస్తున్నాం కాబట్టి బలం తక్కువే ఉండదు దీంట్లో. ఇదివరకాలుగా గేదె పంట కూడా తోలడం లేదు, ఓన్లీ ఇంకా అసలు ఎత్తనం తీరేందో కానీ రోజుకో తీరు వస్తుంది తోట, మంచిగా తోట అయితే నీటికి వస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఇగురులో ఏంటంటే ముడత వస్తుంది అనేది లేదు, ముడత అనేది స్టార్టింగ్ నుంచి కూడా లేదు. అయితే విషయం ఏంటంటే అన్నకి నేను ఇంతకు ముందు ఒక స్టార్టింగ్ ఫస్ట్ ఒక విత్తనం ఇచ్చా, అది కొద్దిగా జర్మినేషన్ ప్రాబ్లం వచ్చింది, మన రైతులకు కూడా చాలా మంది తెలుసు. అయితే ఆ జర్మినేషన్ ప్రాబ్లం వచ్చింది నా దగ్గరకు వస్తే నేనేం చేశా అంటే, సో అది కాదులే అని చెప్పేసి నేను ఈ విత్తనాన్ని ఇచ్చా, మనకి ఈ సంవత్సరం కొత్తగా వచ్చిందని చెప్పి నా నమ్మకంతో నా మాటతో తీసుకున్నాడు. సో నేను చెప్పినట్టుగా నేను ఇచ్చిన దానికి ఆ రిజల్ట్ కనిపిస్తుందంట, పక్క రిజల్ట్. సో ఇంకా మనం చివరి వరకు చేసుకున్నా నాకైతే బెనిఫిట్ అనిపించింది. సో ఖచ్చితంగా చాలా మంది కూడా అడుగుతున్నారని చెప్పిండు. చూద్దాం చుట్టుపక్కల రైతులకు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎండింగ్ వరకు మనం 90 నుంచి 120 రోజుల మధ్యలో మంచి కాప్ సెట్ అయిన తర్వాత డెఫినెట్ గా మీకైతే ఇంకా ఆస్కార్ 909 గురించి ఇంకా మంచిగా అయితే చెప్పే ప్రయత్నం చేస్తాం. జర్మినేషన్ ప్రాబ్లం అయితే లేదు దీంట్లో, అట్లా మొలబట్టే ఆ ప్యాకెట్ మొత్తానికి సెట్ అయింది. సో ఇది ఆస్కార్ 909 కి, తర్వాత రైతు సంబంధించినటువంటి సమాచారం. ఈ సమాచారం మనకు తెలియజేసిందుకు రైతుకి మన ఛానల్ తరపున ధన్యవాదాలు. నమస్తే.